ఇండియానా జోన్స్ హాలీవుడ్ లో ఒకప్పుడు ఈ సినిమా పెద్ద సంచలనం. ఇప్పుడు ఈ పేరు ఎందుకు అవసరమైందంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలయికలో రాబోయే సినిమా ఈ తరహాలోనే ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది. జేమ్స్ బాండ్ తరహా కథాంశంతో దక్షిణాఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి దీన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన దుర్గా ఆర్ట్స్ గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంది. ఇప్పుడు ఈ చిత్రంతో మళ్లీ ఈ బ్యానర్ ప్రతిష్ట పెరిగింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళిల కాంబినేషన్ లో మూవీ రానుందని గత కొంతకాలంగా వార్తలొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ RRR తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇక అప్పటి నుండి మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా, ఎప్పుడు ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ నెల 2వ వారం నుండి రాజమౌళి మహేష్ బాబుతో చేయనున్న సినిమాకి సంబంధించి కథా చర్చల్లో పాల్గొంటారని తెలిసింది. ఇంతకీ మహేష్ బాబుతో చేసే సినిమా జానర్ ఏంటంటే ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో జేమ్స్ బాండ్ తరహాలో ఉండే భారీ యాక్షన్ మూవీ అని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ, ఎస్ గోపాలరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సంస్థతో పాటు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. 2023 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే రాజమౌళి సినిమా అంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుందనే టాక్ బలంగా ఉంది. అయితే ఈసారి జక్కన్న రూటు మార్చి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. 1 సంవత్సరంలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి 2024 సమ్మర్ లో ఈ భారీ క్రేజీ మూవీని రిలీజ్ చేయాలి అనేది రాజమౌళి ప్లాన్. మరి అంతా అనుకున్నట్లుగా జరిగి మహేష్ రాజమౌళి సినిమా 2024 సమ్మర్ లో వస్తుందని ఆశిద్దాం. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతు. థ్యాంక్ యూ. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ.